నమస్కారం మనం ఈ వీడియో ద్వారా జియో ఫోన్ లో MyJio App ని ఉపయోగించి జియో నంబర్ యొక్క డేటా బ్యాలెన్స్ వాడుక ఇంకా మరిన్ని వివరాలు ఎలా చూడవచ్చో తెలుసుకుందాం ముందుగా మీ జియో ఫోన్ పైన కుడి పక్కన ఉన్న జియో కీను కొద్దిసేపు నొక్కి ఉంచి MyJio ను ఓపెన్ చేయండి ఇప్పుడు MyJio App ని మీ భాషలోకి ఎలా మార్చుకోవచ్చో చూద్దాం మెనూ ఆప్షన్ ను ఒత్తి తర్వాత 7 అంకెను ఒత్తినట్లయితే సెట్టింగ్స్ నుంచి మీకు కావలసిన భాషని ఎంచుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ బటన్ ని ప్రెస్ చేసి MyJio హోమ్ పేజ్ కి వెళ్ళండి ఇక్కడ మీరు మిగిలి ఉన్న డేటా బ్యాలెన్స్ మరియు పునరుద్ధరణ గడువును మీరు ఎంచుకున్న భాషలో చూడవచ్చు ఇదే విధంగా షార్ట్ కట్ నంబర్ ను ఉపయోగించి మెనూ నుండి మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు నా ప్లాన్లు ఆప్షన్ ను ఎంచుకున్నట్లయితే ప్రస్తుత ప్లాన్లు మరియు రాబోయే ప్లాన్ల వివరాలు చూడవచ్చు వాడుక ని ఎంచుకుని మీ జియో నంబర్ యొక్క వాడుక వివరాలు చూడవచ్చు ఇప్పుడు మీకు కావలసిన వివరమును ఎంచుకుని ఈ మధ్యకాలంలో చేసిన డేటా కాల్స్ మరియు ఎస్ఎంఎస్ యొక్క వాడుక వివరాలను చూడవచ్చు ఖాతా వివరాలు ఆప్షన్ను ఎంచుకుని ఆఖరి 7, 14, 21 లేదా 28 రోజుల ఖాతా వివరాలను చూడవచ్చు రీఛార్జ్ చేయడానికి రీఛార్జ్ ఆప్షన్ను ఎంచుకుని మీకు కావలసిన ప్లాన్ను ఎంచుకుని రీఛార్జ్ పై క్లిక్ చేయండి ఇప్పుడు పేమెంట్ విధానాన్ని ఎంచుకుని పేమెంట్ ప్రక్రియని పూర్తి చేయవచ్చును రీఛార్జ్ విజయవంతం అయిన తర్వాత ఈ ప్లాన్ వివరాలను మీరు మెనూ నా ప్లాన్లు ఆప్షన్లో చూడవచ్చు సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకుని మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ప్రత్యామ్నాయ నంబర్ ఈమెయిల్ ఐడి వివరాలు చూడవచ్చు MyJio యాప్తో మీకు కావలసిన వివరాలన్నీ మీ అందుబాటులో ఉంటాయి ధన్యవాదములు